నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పవనసుత జలాంజలి స్వామి ఆలయంలో చైర్మన్గా మోత్రపు సుధాకర్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టాక ఆలయ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కొనసాగుతుంది? ఇది ప్రసిద్ధి దేవాలయం కనుక నగర పరిధిలో ఇక్కడికి వివిధ పండుగల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పన చేస్తున్నారు, ఇలాంటి పరిణీక్షాలకు సంబంధించి ఇది చైర్మన్ మోత్రపు సుధాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఆలయానికి బాధ్యతలు చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు, ఆలయానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి ప్రణాళికలు రచించుకుంటున్నారు? ఆలయానికి నేను బాధ్యతలు చేపట్టను అంటే శ్రీరామనేమి తప్పటికి మేము ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క గుడికి చైర్మన్గా బాధ్యతలు చేపట్టను. అప్పటి నుంచి గతంలో కూడా ఈ యొక్క దేవాలయానికి అంత ప్రముఖులంతా దీనికి సహాయ సహకారం అందించారు. మేము వచ్చిన తర్వాత కొంత మెరుగ్గా చేయటం జరుగుతుంది. కొంత శ్రీరామనగరికి స్టార్టింగ్ నుంచే మాకు బాధ్యతలు మొదలైనవి. గతంలో అన్నదాన కార్యక్రమం చేశారు, మళ్ళీ మేము మొదలుపెట్టుకుంటూ వచ్చినాం. ఈ యొక్క కార్యక్రమాలు పవిత్రోత్సవాలు తర్వాత వన్ బై వన్ చేసుకుంటూ రావడం జరిగింది. అలాగే వెనకాల కొంత ప్లేస్ని గవర్నమెంట్ ప్లేస్ని మాకు కొంత కేటాయించడం జరిగింది ఈ యొక్క ఈ టైంలో. దానికి ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం అందించారు. వెనకాల గోశాలకి మాకు ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు ముఖ్యంగా పోవడ అజయ్ కుమార్ గారు స్థానిక ఎమ్మెల్యే మాకు సహాయ సహకారం అందించారు. వారికి మేము మా గుడి తరఫున మా యొక్క కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పినాం ఆనాడే మేము. ముందుగా మేము ఇంకొకటి ఏంటంటే మాకు వచ్చేటువంటి భక్తులు ప్రధానంగా బ్యాంక్ కాలనీ, వీడియోస్ కాలనీ, కవిరాజ్ నగర్ ఈ యొక్క ప్రాంతాల నుంచి బయట ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. ఒక ముందుగానే ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఒక కార్యక్రమం చేపట్టి దాన్ని విజయవంతంగా చేయడం మొదలుపెట్టినాం. దీనికి మాకు భక్తులతో పాటు మాకు అయ్యగారులు కానివ్వండి, లేకపోతే ఈవో కానీ వీళ్ళంతా సహాయ సహకారాలు అందించేవారు. మా యొక్క కమిటీ మెంబర్లు కూడా చాలా అరుదుగా సహాయ సహకారాలు అందించడానికి ముందుగా వచ్చి ఉండేవారు పాపం వారు కూడా. ఇక్కడ భక్తులకి సంబంధించి ఎంతమంది దేవాలయాన్ని నిర్వహిస్తున్నారు, ఇక్కడ ఆలయ సిబ్బంది